నమస్తే అమ్మ. నమస్తే అండి, అందరికి నమస్కారాలు. ఎక్కడి నుంచి వచ్చినాము? మేము నల్గొండ నుంచి వచ్చినామండి. ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు చాలా సార్ మేము వచ్చాడు? ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? మంచిగా అనిపిస్తుంది అండి. అయితే నాకు 10 సంవత్సరాలకు పిల్లలు కాలేదు, చిన్నప్పుడే పెళ్లి అయింది. బాబాను మొక్కుకున్నా, నాకు 3 కొడుకులు అయినరు. నేను బాబాను నమ్ముకుంటా, బాబా అంటే నాకు ఇష్టం, బాబా అంటే నేను చాలా ప్రేమ అభిమానం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పిల్లలు అయ్యారు? అంటే బాబా అక్కడికి సిరిడికి వెళ్ళినాము 3 సార్లు, ఇక్కడికి 3 సార్లు వచ్చిన. అన్ని కష్టాలైనా ఏదైనా ఇక నాకు బాబాని నమ్ముకుంటున్నా. అది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏమన్నా సమర్పించుకురామా బాబా? సమర్పించుకున్నాడు అంటే ఇక జోలే తీసుకున్నాము, బియ్యము, ఇక మాకు దోచినంత కొన్ని డబ్బులు ఇచ్చి సందా రాసి ఇచ్చినాం. ఇంకెట్లా అనిపిస్తుందమ్మ ఇక్కడ నీకు మొత్తం? మంచిగా అనిపిస్తుంది అండి, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలనిపిస్తలేదు, మంచిగా ఉంది. అంటే మీ జీవితంలో బాబా దయవల్ల ఇంకేమైనా మంచిగా జరిగిందని చెప్పేసి అవేమన్నా ఉంటే చెప్పండి. బాబా దయవల్ల నాకు 3 కొడుకులను ఇచ్చిండు దేవుడు. 10 సంవత్సరాలు చిన్నప్పుడే పెళ్ళి అయింది, 10 సంవత్సరాల దాకా కూడా నాకు పిల్లలు కాలేదు. బాబాను మొక్కుకున్నా, ఇక నాకు పిల్లలు అయినరు. ఇంతవరకు అయితే మంచిగానే బతుకుతున్నా ఉన్నంతలనైనా. ఎట్లా ఇప్పుడు సిరిడీకి వెళ్ళిరు అని చెప్పేసి అంటున్నారు కదా, సిరిడీలో అదే విధంగా ఇక్కడ కూడా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా మంచిదికంటే ఇంకా మంచిగా ఉంది ఇక్కడ. సిరిడీల కంటే బాగుంది. బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా, మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా, అమ్మా నానా అన్ని మీరేనయ్యా, సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా. జై సాయిరామ్ మహారాజ్. సాయిరామ్ సాయిరామ్.